महबूब नगर जिला चिन्नचिंतकुंटा मंडल में जी मधुसूदन रेड्डी कोंडा प्रशांत रेड्डी पादयात्रा चेपट्टारु। वारु मात्लाडुतू ब्रिटिश लाठीलकु तूटालकु भयपड़कुंडा जैलु निर्बंधालनु लेक्कचेयकुंडा प्राणालनु भनंगा पेट्टी विरोचितंगा पोराडी कांग्रेस नायकुलु देशानिकि स्वतंत्रं तेचुकोच्चारु। स्वदेशी उद्यमं, विदेशी वस्तु बहिष्करण, क्विट इंडिया, सहाय निराकरण, संपूर्ण स्वराज्यम, स्वदेशी उद्यमम, इला अनेक उद्यमाल्लो कांग्रेस नायकुलु पाल्गोनी तम आस्तुलनु प्राणालनु देशं कोसं त्यागं चेशारु। देश स्वतंत्र संग्रामंलो एलांटि पात्र लेनी बीजेपी टीआरएस देशं कोसं पोराडी स्वतंत्रं तेच्चिनट्लुगा अमृत उत्सवाल पेरिट प्रचार आर्भाटं चेयडं विड्डूरंगा उंदी। देशानिकि स्वतंत्रं तीसुकोच्चिन जातिपिता महात्मा गांधी, नेहरूनी, स्वतंत्र समरयोधुलनु अवमानिंचडं अंटे स्वतंत्रान्नि अवमानपरिచినట్లేనని మండిపడ్డారు। దేశంలో వజ్రోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి। కాంగ్రెస్ పార్టీ ఆజాదిక గౌరవ యాత్ర తీసుకున్నది। ఈ ఆజాదిక గౌరవ యాత్ర ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల మేర మరి పాదయాత్ర చేస్తూ ప్రజలకు భారత స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, స్వాతంత్ర సంగ్రామ పోరాటం ఎంతమంది వీరులు వారి త్యాగాల ఫలితంగా వచ్చిందనే విధానాలన్నీ కూడా విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి। స్వాతంత్ర అనంతరం మరి 60 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది। కాంగ్రెస్ పార్టీ ఇవాల ప్రభుత్వ రంగ సంస్థలు గాని ప్రజల కోసం స్థాపించినటువంటి సంస్థలు గాని ఇవన్నీ కూడా ప్రజల కోసం స్థాపిస్తే ఈ 7 ఏళ్ళలో మరి కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటా ఉన్నారు। ఆదాని అంబానీలకు మరి పెద్ద పెద్ద బడా కార్పొరేట్లకు ఇయాల 10 లక్షల కోట్ల అప్పుల్ని మాఫీ చేస్తా ఉన్నారు। అదే 10 లక్షల కోట్ల మరి వాళ్ళకి మాఫీ చేయకుండా వాళ్ళ దగ్గర కట్టిస్తే మరి ఎంత మంది పేదలు మరి బాగుపడతారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి। ఈ దేశ ప్రజలందరూ కూడా మరి వీళ్ళని తూవని ఉమ్మేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। ఎందుకంటే ఇది మరి బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడేటటువంటి ప్రభుత్వాలు ఉండాలి కానీ పాటుపడేటటువంటి ప్రభుత్వాలు ఉండాలి కానీ ఇలా కార్పొరేట్ సంస్థలకు పాటుపడేటటువంటి ఆ ప్రభుత్వం ఉండొద్దు। ఈ యొక్క మరి అదే 90 ఏళ్ళు మరి పోరాటం చేసి ఏ విధంగా అయితే మరి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నామో 60 ఏళ్ళు మరి పోరాడితే కానీ తెలంగాణ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి అర్థం చేసుకొని ఈ యొక్క బాధను అర్థం చేసుకొని తెలంగాణ అమరుల మరి విద్యార్థుల బలిదానాలన్నీ అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది। ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం ఓన్లీ హామీలు మాత్రం, దొంగ హామీలు ఇస్తూ ఉన్నారు। ప్రజల సంక్షేమం ఏమాత్రం కూడా ఆలోచిస్తలేరు। ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలకు మరి మీరందరూ కూడా తెలియజేయాలి ఏం జరుగుతుంది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ। ఇవన్నీ కూడా తెలిస్తే రేపు రాబోయే ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సంక్షేమం జరుగుతుందని చెప్పి మీరు మీ ద్వారా ఈ ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా। 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆజాదిక గౌరవ యాత్ర చేపట్టడం జరిగింది। దాంట్లో భాగంగా దేవరకతర నియోజకవర్గంలో ఈరోజు చింతకుంట మండలంలో వర్దిపూర్ నుంచి మొదలుపెట్టి వర్దిపూరము, నెల్లికొండి, సీతారాంపేట, దమగ్నాపూర్, చిన్నవండమాను, పెద్దవండమాను, ఎదలపూర్ మీదుగా చింతకుంట వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది। మన 2 డేస్ క్రితం దేవరకతర మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది। ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న యావత్ ప్రజానికానికి తెలుసు, యావత్ భారతదేశ ప్రజానికానికి కూడా తెలుసు స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర। ముఖ్యంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసి చాలామంది అసలు బాసిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని 10 సంవత్సరాలుగా జైలు జీవితం గడిపిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వారి వారసత్వమే ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజు వాళ్ళ సారథ్యం వహిస్తూ ఉన్నారు। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రాకముందు పెద్ద ఎత్తున పోరాటం చేసి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని పాలించింది 2014 వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసము ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఎక్కడికక్కడ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూ ఈ దేశాన్ని సుభిక్షంగా
ఉండడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు కానీ ఐటీ రంగ సంస్కరణలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక గొప్ప దేశంగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో రకాల ఐటీ సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సెల్ ఫోన్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ఐటీ అంటే భారతదేశం కూడా ప్రపంచ దేశాలు ముఖ్యంగా అగ్రరాజ్యాలైన అమెరికా చైనాలతో పాటు ఈరోజు భారతదేశం అభివృద్ధి అంటే ఈ ఐటీ రంగంలో ఇంత గొప్పగా ఉందంటే దానికి ముఖ్య కారకులు రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణలే. కానీ ఈరోజు భారతదేశంలో స్వతంత్రోద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలకు పాల్పడుతూ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ప్రైవేట్ పరం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళకు సంబంధించిన ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, అక్కడ దేశంలో కాంగ్రెస్, ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా తెలంగాణ యావత్ ప్రజానీకానికి, ముఖ్యంగా దేవరకద్ర నియోజక ప్రజానీకానికి కూడా ఈ 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక కూడా పెద్ద ఎత్తున దెబ్బతినడానికి ముఖ్య కారణం ఈరోజు బీజేపీ వివరిస్తున్న సంస్కరణలు. ఎక్కడికక్కడ బీజేపీ అణిచివేత ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. నిన్న మనం మీరు చూస్తున్నారు, కొన్ని రాష్ట్రాలలో ఈడీ అనే ఒక అంటే కేంద్ర దర్యాప్తు సంస్థను వాళ్ళ దగ్గర పెట్టుకొని, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమంగా అన్యాయంగా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి, తప్పుడు నోటీసులు ఇచ్చి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రము కొన్ని కళల సహకారం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎంతో మంది త్యాగదండ్రుల ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు పాల్పడతా ఉంది. ఎక్కడికక్కడ దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా అప్పులు చేసేసి ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి ఉద్యోగస్తులకు సకాలంలో జీతావళి అనే పరిస్థితులలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు